గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని కర్నూలు జిల్లా ఆతోని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ నీటి పన్ను బకాయిలు చెత్త పన్ను జమ చేయాలంటూ ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. స్థానికంగా 22వ వార్డు పరిధిలోని శంకర్ నగర్ ఏరియాలో మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది బృందంగా ఏర్పడి పెండింగ్ లో ఉన్న నీటి పన్నులు చెల్లించాలంటూ లేని పక్షంలో నీటి సరఫరా పైప్ లైన్ తొలగిస్తామని స్థానిక ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బలవంతపు వసూళ్లకు పాల్పడటం ఇదే మొదటిసారి చూస్తున్నామని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా కరోనాతో ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి నుండి కోలుకుని ఉపాధి లభిస్తుందని తెలిపారు. అంతేకాక మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుదల వల్ల తమ సంపాదనతో కడుపు నింపుకోవటమే భారంగా మారిందని ఇలాంటి తరుణంలో పన్నులు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. ఎన్నో కుటుంబాలు స్థానికంగా ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారని మున్సిపల్ అధికారులు పన్నులు చెల్లించడానికి సమయం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ అధికారులు ఇలా దౌర్జన్యాలకు పాల్పడటం తగదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని తగిన సమయం ఇవ్వాలని కోరారు. ఇలాగే బలవంతపు వసూళ్లకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో అధికార ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని స్థానిక ప్రజలు హెచ్చరించారు. అంత కట్టుకోవాలి. 500 కడితే 20 దగ్గరదే వడ్డీ పోతుంది. ఎందుకు నాశనం చేస్తుంటారు? రేపు ఒక 3000 కట్టు, ఒక వారం తీసుకో, ఒక 2000 కట్టు, ఒక వారం తీసుకో, ఒక 2000 కట్టు. లేదు నీ చెప్తు నువ్వే అంటే చెప్పు, మా పని మేము చేసుకోబోతాం. అంతకంటే ఇప్పుడు అప్పు పెట్టుకోవడం అనేది మీద తప్పు మాదమ్మాప్పుడు కట్టుకుంటే 750 పోతుంది కదా. ఇప్పుడు ఎవరి ఇంటికాడికి వచ్చి మేము కట్టని అడగరు కదా. ఏమన్నా కట్టాలమ్మా ఈ రోజు? నేను కూడా ఈ రోజే కట్టాలని చెప్పట్లేదు కదా, రేపు కట్టంటున్నా కదా. రేపు